మొన్న రాత్రి నుంచి గర కురుస్తున్న భారీ వర్షాలకి నగరం మొత్తం గర జలమయమై, మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో కొండ ప్రాంతానికి సంబంధించి మొగలరాజపురం కొండ ప్రాంతం కానివ్వండి, బీఆర్ నగర్ కొండ ప్రాంతంలో కానివ్వండి, కొండ చర్యలు అన్ని గర విరుగుపడి ఇళ్లమేర పడి మొగలరాజపురంలో 6 మనుషులు చనిపోయే విధంగా వర్షం అంతగర వస్తుం గర జరిగింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో శాఖ నుంచి వర్షాలు జిల్లాధికారి యంత్రాంగం కానివ్వండి, పైన ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, ఎక్కడైతే వర్షం వల్ల ఇబ్బంది పడే ప్రజానికి ఉన్నారో వాళ్ళందరికీ సచివాలయాల ద్వారా, వాలంటీర్ల ద్వారా ఒక కౌరు పంపించి అందరి గారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పని పునరావాస కేంద్రాలకు పంపించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ గర చేసిన ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏ ఒక్కరి గర ప్రాణ నష్టం అనేది జరగకుండా పరిపాలించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ ఈరోజు 29వ తారీఖున వాతావరణ శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, రాబోయే 2-3 వర్షాలు ఉంటాయి కాబట్టి అందరి గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పని. ఏ ఒక్క అధికారైనా కదిలారా, ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రకటన అయినా వచ్చిందా జాగ్రత్తగా ఉండండి అని చెప్పని ఎక్కడిగా లేకుండా ఈరోజు ప్రజానీకం చనిపోయేంత వరకు గారు తీసుకొచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరిగా చెప్పుతున్నాం. నిన్న ఏదైతే మొగలరాజపురం కొండ సొందపట్టి సెంటర్లో 5 చనిపోయారో, 6 చనిపోయారో, ఆ ప్రాంతానికి నేను కానివ్వండి, మా జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మా నగర అధ్యక్షులు మల్లారి విష్ణు గారు కానివ్వండి, పార్టీ ఒక ఆదేశాలతో మేము వెళ్ళి అక్కడ సహాయక చర్యలు పాల్గొనడం జరిగింది. మేము వెళ్ళే దగ్గర ఏ ఒక్క అధికారులు కానివ్వండి, అధికార యంత్రాంగం అక్కడ పట్టించుకునే విధంగా లేరు, జనాభానే ఆ మనుషుల్ని బయటకు తీసే విధంగా అక్కడ ఉన్నారు కానీ ఏ ఒక్క అధికారి గారు పట్టించుకునే విధంగా లేదు. అదేవిధంగా మేము డిమాండ్ చేశాం, ఈరోజు ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇల్లు స్థలం కేటాయించి ఇల్లు కట్టించి, గతంలో ఇలాంటి సంఘటనలు మా ప్రభుత్వంలో కనుక జరిగినప్పుడు మేము 10 లక్షలు 15 లక్షలు ఆ కుటుంబానికి ఇచ్చి అన్నగా ఉంచేవాళ్ళం. కానీ నిన్న మీరు 5 లక్షలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకునే విధంగా నిన్న కూటమి ప్రభుత్వం ప్రవర్తించిందని చెప్పని కేవలం ప్రకటించింది. ఏదైతే నిర్లక్ష్య ధోరణి, ఈరోజు విజయనగరంలో ఏదైతే బందరు రోడ్డు కానివ్వండి, ఏలూరు రోడ్డు కానివ్వండి, గతంలో వర్షం పడితే ఆ రోజు మోటార్లు పెట్టి కేవలం గంటల వ్యవధిలోనే మొత్తం నీళ్ళని గారు క్లియర్ చేసేవాళ్ళం. నిన్న మీ అధికారులకు ఫోన్ చేసి మోటార్లు పెట్టిందంటే మోటార్లు పనిచేయట్లేదని చెప్పిన ఒక సమాధానం నిన్న కార్పొరేషన్ కానివ్వండి, నేను అధికారుల నుంచి గారు వస్తుంది గారు జరిగింది. అంటే ఇది నిర్లక్ష్యం కాదా? నిన్న చనిపోయిన 6 గర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోయిన కారణంగానే చనిపోయారని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు ఆ ఒక కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇందాకే పెద్దలు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు. ఈరోజు ఒక్కసారి ఆ కృష్ణమ్మ వారధి వంట వెళ్తుంటే మీరు ఒక్కసారి చూడండి, అదే 100,000 క్యూసెక్ల నీరు వస్తే మొత్తం మునిగిపోయే కృష్ణలంక ప్రాంతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపు. నిన్న అందరు గర నగరంలో ఉన్న ప్రజానికం ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఓటేశారో వాళ్ళ గర మేము తప్పు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసుంటే బాగుండేది, మేము ఈ విధంగా ఉండేవాళ్ళం కాదు, ఇలాంటి పరిస్థితులు కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ పనితీరు ఇంకా మెరుగ్గా ఉండి మా అందరి గారు అండగా ఉండే చెప్పి నిన్న ప్రజానికం అందరి గారు అనుకుంటున్నారు. నిన్న సాయంత్రం నిన్న మా ఇంటికి దాదాపుగా 10 ఆటోలతో మహిళలు వచ్చారు, మమ్మల్ని ఒక్కరు గారు పట్టించుకునే వాళ్ళు లేరు, ఎవరికి ఫోన్ చేసినా, ఎమ్మెల్యే కార్యాలయానికి ఫోన్ చేసినా మాకు సంబంధం లేదు, అధికారులు చూసుకుంటారని చెప్పని, అధికారుల మీద తోసేసి మమ్మల్ని ఎవరు చూసుకోవటానికి గారు లేరు అని చెప్పని ఎంతోమంది మహిళలు నిన్న వచ్చారు. అధికారులు దృష్టికి గారు తీసుకెళ్ళాం, ఈ విధంగా మీ పరిపాలన ఉంది, ప్రజానికానికి అండగా ఉండనని చెప్పి వాళ్ళ గారు కోరుకోవటం గారు జరిగింది. ఈ నగరంలో సహాయక కార్యక్రమాల్లో ఎవర్రా పాల్పంచుకుంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, 3 ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీకెండ్ హాలిడేగా ప్రతి ఒక్కరి గర సరదాగా వీకెండ్ గడుపుదాం అనే విధంగా ఉన్నారు కానీ ప్రజానికం గురించి పట్టించుకునే విధంగా లేరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నిందలు అయ్యాలన్న ఒక కార్యక్రమం తప్పితే. నేను అన్నారు మా శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, మళ్ళీ నిన్నగర మా మీద విమర్శ, కొంచెం అన్న సిగ్గుండాలి. మీరు అధికారంలోకి వచ్చారు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారు, 3 నెలలు అయింది. మీరేం చేశారు ప్రజానీకానికి? ఇదే నియోజకవర్గానికి మీరు 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరేం చేశారు? అలాంటివన్నీ గారు మీరు చెప్పుకోకుండా ఈ రోజుకి గారు మళ్ళీ మళ్ళీ మా మీద నిందలు వేసే కార్యక్రమం తప్ప కూటమి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం గారు చేయట్లేదు. మంత్రులు ఏమయ్యారు, ముఖ్యమంత్రి గారు ఏమయ్యారు, వీళ్ళందరూ గారు కాలయాపన చేస్తూ ఈరోజు ముందుకెళ్తున్నారు. తప్పకుండా ప్రజానీకానికి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. ఈరోజు మీరు ఎన్ని నీచ రాజకీయాలు చేసినా ప్రజానీకానికి మేము తోడుగా ఉంటామని చెప్పని. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, నిలిచిన ప్రాంతాల్లో ఉన్నాయో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి. పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజానీకానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేయాలి. ఏదైతే మా నియోజకవర్గంలో చనిపోయిన 6 ఉన్నారో వాళ్ళకి నిన్న ఏదైతే మీరు కాదు 10 లక్షలు అనేది మీరు ఆ ఒక కుటుంబాలకి ఆ మనిషికి మీరు ఇవ్వాల్సిందిగా మేము అందరం గారు డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.